ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్ లో బాగానే ప్రదర్శన చేశారు కానీ మన భారత జట్టు స్టార్ బౌలర్ అయిన మహమ్మద్ షమీ అద్భుతంగా కంట్రోల్ చేశాడు ఐదు వికెట్లు తీసి ఇక న్యూజిలాండ్ భారీ స్కోర్ కు అడ్డుకట్టవేశాడు ఈ వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న షమి ఐదు వికెట్లతో చెలరేగగా షమి తన పది ఓవర్ల కోటాలో యాభై నాలుగు పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు అతనితో పాటు కుల్దీప్ యాదవ్ రెండు సిరాజ్ బూమ్రా ఒక్కొక్క వికెట్ సాధించారు ఇక న్యూజిలాండ్ బ్యాటర్లలో టెర్లిన్ మిషెల్ అలాగే రచిన్ రవీంద్ర సెంచరీ అర్ధ సెంచరీతో చెలరేగారు ఇక మహమ్మద్ షమి తెప్పకు న్యూజిలాండ్ వరుస వికెట్లు కోల్పోయింది నలభై ఎనిమిదో ఓవర్ వేసిన షమి వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు నలభై ఎనిమిది ఓ ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు రెండు వందల అరవై రెండు ఉండగా ఇక ఆ తర్వాత రెండు వందల డెబ్బై ఆరు పరుగులు చేసింది ఇక ఈ రెండు వందల డెబ్బై మూడు పరుగులకు అవుట్ అయిపోయింది అనమాట ఇక్కడ విషయం ఏంటి అంటే షమి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని వరుసగా పెవిలియన్ బాట పాటించాడు ఇక్కడ షమి దాదాపుగా కొన్నేళ్ల క్రితం నెలకొల్పిన అనిల్ కుంబేర్ ని కూడా బతులుకొ